టీవీ లెవెన్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక ప్రమాదం పెను విషాదాన్ని మిగిలిస్తుంది. ఆ విషాదానికి ఒక నిర్లక్ష్యమే కారణం. ఈ మధ్యకాలంలో షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న పరిశ్రమలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. ఇటీవల బోర్గులలో జరిగినటువంటి సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 5 కార్మికులు మృతి చెందారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి వార్త. మరి ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమా, లోపాలే కారణమా, లేక కార్మికులే నైపుణ్యం లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ గారిని మనం కలుద్దాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి పినపాక ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన కలిసి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ ప్రమాదాల కారణాలు ఏంటి అనేది. అన్న నమస్తే. అన్న థ్యాంక్ యూ, మీరు అడిగిన వెంటనే మాకోసం సమయం కేటాయించినందుకు. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా బోర్గులలో జరిగింది, కానీ అంతకుముందు కూడా నందిగామలో పరిశ్రమలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు ఇంకొక చోట ఫర్నేస్లో వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. అసలు ఈ ప్రమాదాల కారణం ఏంది? ఇవి యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం అంటారా, లేకపోతే కార్మికులు సరిగ్గా ఆ మిషన్స్ ఆపరేట్ చేయడం రాకపోవడమో, లేక ఆ మిషన్స్ ఎక్స్పైర్ అవ్వకపోవడమో, అట్లాంటిది ఏమైనా ఉందా? అసలు ఎందుకు జరుగుతుంది ప్రమాదాలు? ముఖ్యంగా ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్కు మొదటి కారణం ప్రభుత్వం అని చెప్తాను. ఒక పరిశ్రమను అనుమతించడానికి ఫ్యాక్టరీస్ శాఖ, అంటే పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకుంటాం. పరిశ్రమల శాఖ ఈడ పరిశ్రమలో జరుగుతున్నటువంటి భద్రతా ప్రమాణాలను అది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి అధికారులు పరిశ్రమని పర్యవేక్షించటంలో లోపం కారణంగానే యాజమాన్యాలు లాభాపేక్షతో నడుపుకుంటూ లాభాల కోసం నైపుణ్యం లేని కార్మికులను పెట్టుకొని ఒకటి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. రెండోది, భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అంటే ఎగ్జాంపుల్ పాటించడం అంటే ఏంటి, ఒక దగ్గర ఫైర్ జరుగుతుంది, ఫైర్ జరిగితే అక్కడ ఫైరింగ్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, అంటే సిలిండర్స్ వాటరు సంబంధించినవి ఉండాలి. ఇవి పెట్టుకుంటే ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి అవి బెటర్ అక్కడ. ఓకే, ఏదైనా ఫైర్ జరిగితే మొత్తం అంటు పెట్టుకొని పోతుంది, కార్మికులు గాయపడతారు, చనిపోతారు. తప్ప ఈ సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయరు. ఎందుకు చేయరు అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి, లాభాల కోసం తాపత్రయపడే యాజమాన్యాలు కాబట్టి చేయరు. ఈ రెండు కారణాలతో ప్రమాదాలు మాత్రం జరుగుతూ ఉంటాయి. దీన్ని నిరోధించాల్సినటువంటి పరిశ్రమల శాఖ నిద్రమత్తులో ఉంటుంది. అయితే రీసెంట్గా బూర్గులలో జరిగినటువంటి సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం చాలా విషాదకరమైనటువంటిది, ఎందుకంటే 5 కార్మికులు శరీరాలు అది పేలి ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి, అంత దారుణంగా చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిసివేసింది. షాద్నగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక పెద్ద చర్చ. అసలు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది, దానికి కారణం ఏంటి? ప్రమాదం అనే దాన్ని కూడా ఈ అధికారులు ప్రమాదం అంటే తెలియకుండా జరిగేది కదా అంటారు. మేమేమంటామంటే సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఈ మధ్యకాలంలో అంత సివియర్గా ఎక్కడ జరగలే. 2012 మన షాద్నగర్లో ఉన్నటువంటి స్టెమ్కోర్ అనే ఒక ఫర్నెస్ ప్లాంట్లో జరిగింది. 16 చనిపోయారు, అఫీషియల్గా 11 మంది డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంత భారీ ప్రమాదం జరగడం ఈ 12 మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇది మొదటిది అని చెప్పాలి. అంటే రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి, ఒకళ్ళు ఇద్దరు రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారీ ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రమాదం మొన్న జరిగినటువంటి సౌత్ గ్లాస్ ప్రమాదం. అయితే ఇన్ని జరుగుతున్నా ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉంది అన్న దాని మీద సౌత్ గ్లాస్ కంపెనీ ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని తీసుకుంటే, అక్కడ ఒక ఓవెన్ లాంటి ఒక ఎక్విప్మెంట్, అంటే ఒక మిషన్, అది చాలా మంది రియాక్టర్ అంటున్నారు, కానీ రియాక్టర్ కాదు. రియాక్టర్స్ ఓన్లీ కెమికల్ ప్లాంట్స్ లోనే వాడతారు. ఇదేంటంటే ఇది ఒక ఫ్లోజో ఓవెన్ టైప్ లో అందులో ఒక ప్రెజర్ బిల్డప్ చేస్తారు. ఆ ప్రెజర్ ఎంతైతే ఉండాలో అంతే ఉండాలంటే ఈక్వల్ టు కుక్కర్. మనం ఇంట్లో వాడుకునేటటువంటి కుకింగ్ చేసుకునే ఒక కుక్కర్ లాంటి ఐటెం అది. అది ఎప్పుడైతే వీళ్ళు హై ప్రెజర్ మించి ఎక్కువ ప్రెజర్ మెయింటైన్ చేస్తారో సేఫ్టీ వాళ్ళు ఓపెన్ కావాలి కుక్కర్ లాగా. అక్కడ సేఫ్టీ వాళ్ళు క్రాస్ అయిపోయినప్పుడు అంటే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ సరైనటువంటి నైపుణ్యం గల కార్మికులు లేకపోవటం అన్న జరిగి ఉండాలి,
లేదు మిషనరీ ఎక్కడో ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందంటే చైనాలో మిషనరీస్ తీసుకొచ్చి మన దగ్గర ఫ్రెష్ మిషనరీలుగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏం జరుగుతుంది, చాలా ఇండస్ట్రీస్లో చైనా వాడు 10 ఇయర్స్ మించి మిషన్ వాడారు, ఎనీ మిషన్. ఓకే, 10 ఇయర్స్ తర్వాత మనకి స్క్రాప్ అది. ఓకే, ఆ చైనాలో స్క్రాప్ను మన దగ్గర న్యూ అంటే మొదటిసారిగా పరిశ్రమ కట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళి మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ నెలకొల్పుతారు. అంటే ఏంటి, కక్కుర్తి అక్కడ కూడా ఆ వచ్చిన మిషనరీ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూడరు. అంటే ఏంటి, ఇక్కడ ఏంటి ఏం కనిపిస్తుంది అంటే యాజమాన్యం లాభాపేక్ష కనిపిస్తుంది. అంటే మిషనరీ కొనుగోలు దగ్గర నుంచి పరిశ్రమ నడిపే వరకు కూడా ఆల్రెడీ అది వాడి ఉంటుంది ఉంటారు, కాబట్టి దాని నైపుణ్యం ఏంటో వీళ్ళకి తెలియదు. రెండోది, పరిశ్రమల శాఖ కానీ ఇంకోటి కానీ వెరిఫై చేసేటప్పుడు కూడా ఆ మిషనరీకి సంబంధించినటువంటి గ్యారంటీలో లేకుంటే డాక్యుమెంట్స్ ఎవరు పరిశీలించిన పరిస్థితి ఉండదు. టోటల్ కంపెనీకే వాడు చూస్తాడు ఏం జరుగుతుంది అనేది ఉంటుంది తప్ప ఉండదు. రెండోది ఏంటి, ఆ మిషన్కి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్ అంటే నైపుణ్యం ఉన్నటువంటి కార్మికుడో లేకుంటే ఒక ఇంజనీరో ఉండాలి. ఒక ఇంజనీర్కి జీతం ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు జీతం ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒక బయట వలస కార్మికుడికి జీతం ఇవ్వాలంటే 10 నుంచి 12 వేలు జీతం ఇచ్చి 12 గంటలు పని చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కాన్సెప్ట్ ఏంటని. అదే పోనీ చనిపోతున్న కార్మికులు ఎక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు వేరే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు. మరి మన దగ్గర సుమారు మన శాదనగర్ నియోజకవర్గంలో 300 పైచిలకు పరిశ్రమలు ఉన్నాయని చెప్తున్నాం. అందులో స్మాల్ స్కేలు, తర్వాత మిడిల్ లార్జ్, మీడియం లార్జ్ కలిపి మొత్తం ఒక 320 పైచిలకు 300 పైచిలకు పరిశ్రమలు 30-35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అనేది మనకు ఒక అంచనాకు ఉన్నటువంటి లెక్క మాత్రమే. ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ రికార్డెడ్ గా లేదు. ఓకే, ఎందుకు లేదు అన్నదానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి కార్మికుల్ని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నారు. దాదాపు ఒక పరిశ్రమ చూసుకుంటే ఆ పరిశ్రమలో 90-95% కూడా బయట కార్మికులే ఉంటారు. స్థానికంగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ స్థానిక కార్మికుడు ఎవడన్నా ఉన్నా ఏదో ఫైర్ వీల్ చేయనికో లేకపోతే లేడీస్ ఏదో ఓడ్చనికో గార్డెనింగ్ చేయనికో లేకుంటే హౌస్ కీపింగ్ వీటికి పెట్టుకుంటున్నారు, తక్కువ మందినే పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఒక చిన్న డౌట్, మన లోకల్గా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడానికి అంటే వాళ్ళ దగ్గర నైపుణ్యాలు లేవన్నా, వాళ్ళ స్కిల్ లేదన్నా, లేక అక్కడ ఉత్తరాది నుంచి కార్మికులు వస్తే వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ పని చేయించుకోవాలని ఆలోచన? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. వాస్తవానికి బయట రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు వచ్చి ఒకరికి చనిపోయినా అడిగేటోడు ఉండడు. రెండోది, ఆ వచ్చిన కార్మికుడికి సరైన జీతాలు ఇవ్వకపోయినా అడిగేటోడు ఉండడు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలా పరిశ్రమలో చట్ట ప్రకారం 8 గంటలు పనిచేయాలని చెప్తామంటే 8 గంటలు పనిచేయాలి కార్మికుడు అని చెప్తాం. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడే దాదాపు అమెరికాలోనే సాధించుకున్నటువంటి చట్టాలు మేడే చేసుకుంటా ఉన్నాం, అవన్నీ చేసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రతి పరిశ్రమలో 12 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు. మరి అధికారులు నిద్రపోతున్నారా? అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? కావాలంటే ఏ పరిశ్రమైనా పోదాం, కార్మికులను ఎంక్వైరీ చేద్దాం. ఉదయం పోతే వాడు 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు డ్యూటీ దిగుతాడు, సాయంత్రం 6 గంటలకు పోతే ఉదయం 6 గంటలకు డ్యూటీ దిగుతాడు. అంటే 12 గంటల సిస్టాన్ని తీసుకొచ్చి యాజమాన్యాలు పనిచేయించుకున్నా కూడా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లేకపోవటమే కదా. రెండోది, బయట రాష్ట్రాల కార్మికులు వస్తారు, వచ్చి పనిచేస్తున్నప్పుడు మరి బయట రాష్ట్ర కార్మికులకు చట్టాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలు 1979 యాక్ట్ అది. ఓకే, 1979 సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది. ఏంటి ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కార్మికులు వచ్చి పనిచేస్తున్నప్పుడు ఆ పరిశ్రమ యాజమాన్యం ఆ కార్మికుల్ని ఒక రికార్డెడ్ చేసి ప్రభుత్వానికి చెప్పాలి, నా దగ్గర బయట రాష్ట్ర కార్మికులు ఇంతమంది ఉన్నారని ఒకటి చెప్పాలి. రెండోది, ఆ కార్మికులకు సౌకర్యవంతమైనటువంటి వసతి ఏర్పాటు చేయాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడు మనం మీరు అడుగుతూ ఉన్నారు అది సౌత్ క్లాస్లో ప్రమాదం జరిగింది అని చెప్పి, వాస్తవానికి అక్కడ చనిపోయింది 5 గురు అనేది మేము కూడా చూసిన సందర్భం, కానీ ఇంకోటి కనిపిస్తలేడంట. ఓకే, ఇప్పుడు 6 గురు అనేది ఆడ తోటి వర్గాలు చెప్తా ఉన్నారు, కానీ బాడీ కనిపిస్తలేదు, మనిషి కనిపిస్తలేదు. వాస్తవానికి నిన్న మొన్న మేము ఎంక్వైరీ చేస్తే కూడా 5 బాడీలు మీరు ఐడెంటిఫై చేశారు, 5 గురు అనేది అఫీషియల్గా రికార్డ్ అయింది, కానీ ఇంకొక పర్సన్ మాత్రం మాకు కనిపిస్తలేడు సార్, ఉన్నాడా పారిపోయినా ఏమైండు చనిపోయినా లేదు బూడిదైనా అసలు ఏమైంది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? చట్టాలు అమలు చేయకపోవడంలో భాగమే అనేది మాకున్నటువంటి బలమైన నమ్మకం. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, షాద్నగర్లో ఒక 300 పైచలకు పరిశ్రమలు ఉంటాయి, అందులో వాటన్నింటిలో కలిపి ఒక 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అని. అందులో స్థానికులు ఎంతమంది ఉండుంటారండి? 5% ఉంటే ఎక్కువ, 5% ఉంటే ఎక్కువ. అంటే 35 వేల మందిలో 30 వేల మంది నాలోకులు ఉంటారు,
తిప్పి తిప్పి కొడతా 5000 మంది, అది కూడా ఏ ఏ పల్లెల్లో ఉంటారంటే నాకు నేను చెప్పినట్టు గార్డెనింగ్ లేకుంటే హౌస్ కీపింగ్ ఇటువంటి పల్లెల్లోనే ఉంటారు. మెయిన్ పల్లెల్లో మన వాళ్ళు కనిపించరు. ఓకే, అది క్లియర్. అయితే పరిశ్రమల యాజమాన్యాలు, ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు 5 మంది, ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత దానికి పరిశ్రమ సంబంధించిన ఓనరు పారిపోయింది, అసలు ఆయన ఇప్పటిదాకా ఆయన ఆచితూచి లేదు, ఏం లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు పరిహారం కానీ ఇప్పుడు మన ప్రభుత్వం దానికి ఏమైనా హెల్ప్ చేసిందా? అదే అన్న, మన దౌర్భాగ్యం ఏంటంటే నేను అదే చెప్తున్నా, ప్రమాదం జరిగి 3 రోజులు గడిచిపోయింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయం చూస్తే కూడా 4:30 నుంచి 5 మధ్యలో, అంటే 5 గంటలకు కార్మికులు డ్యూటీ దిగి వెళ్ళిపోతారు. అది 10:20 నిమిషాల్లోనే ఇది ఏదో జరిగింది. డ్యూటీ దిగి వెళ్ళిపోయింటే ప్రమాదం జరిగేది కాదు. అంటే 4:30 నుంచి 5 గంటల మధ్యన జరిగిన ప్రమాదంలో స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి ఆ ప్రమాదం గురించి తెలియదు. కానీ స్థానికంగా మనకు తెలిసి ఆడికి పోయేలోపే డీజీపీ వస్తాడు, ఆర్డీఓ అక్కడే ఉంటాడు, తర్వాత ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటాడో 4:30 నుంచి ఫోన్ పనిచేయని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా ప్లాంట్లోనే ఉంటాడు, ఫ్యాక్టరీలోనే ఉంటాడు. ఓకే, అది మొన్న జరిగిన సందర్భం. నేను ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఫోన్ కొడుతుంటే ఫోన్ కలుస్తలేదు, పోలీస్ వాళ్ళకి చెప్తుంది ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ట్రై చేశారు. కానీ తీరా నైట్ 10:30, 10:30 రిటర్న్ అయ్యామని చూస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీలో ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి, అంటే యాజమాన్యానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్. రెండవది, సరే ఆ రోజు నాయకులు పోయినారు, తర్వాత మాలాంటి కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పోయినా నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం. కానీ తర్వాత రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పోయారు, ఆయన కూడా దానిపైన రియాక్ట్ అయ్యారు బాగానే, అందరు పోయిన వాళ్ళంతా. కానీ ఈ రోజుకి కూడా చనిపోయిన కార్మికులకు నష్టపరిహారాన్ని ప్రకటించడం ఎందుకు జాప్యం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. సరే, మన ప్రభుత్వము దాని విషయంలో కొంచెం ఆలస్యమైన మన కార్మికులు కానీ, కొన్ని వాళ్ళ గవర్నమెంట్లో ఏమైనా దీని మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు అది మీరు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే, నేను దీనిపైన 2వ రోజు కూడా ప్రశ్నించిన, మరి నష్టపరిహారము గురించి మాట్లాడలేరు, ముందు దానికి ఆ కుటుంబాలను ఆదుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడిన. కానీ ఈ రోజు కూడా అఫీషియల్గా ఎక్కడా కూడా ప్రభుత్వం డిక్లేర్ చేయాలి దీనికి, ఆర్డీఓని ఏదో ఎంక్వైరీ ఆఫీసర్గా వేసినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఆర్డీఓ గారు ఎంక్వైరీ ఆఫీసర్ అని కూడా ఎక్కడ మనం పత్రికల్లో చూసి చూడలేదు. నేను ఈ రోజు ఒక మిత్రుడు చెప్తేనే తెలిసింది నాకు, మరి ఆర్డీఓ గారు అన్న జరిగిన ప్రమాదం ఇట్లా జరిగింది, వీళ్ళకి ప్రభుత్వం తరపునో లేకుంటే యాజమాన్యం తరపునో ఇంత నష్టపరిహారం ఇస్తున్నాము ఇచ్చినాము అని ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, మరి ఎందుకు చేస్తలేరు? మరి ఎక్కడ లోపం జరుగుతూ ఉంది, మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇంకొక చిన్న, ఇది మీకు ప్రశ్న, కార్మిక సంఘాలు అంటే కేవలం మేడే రోజు మాత్రమే వచ్చి జెండాలు ఎగరేసి అది పోతాయి, కానీ ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాయి, తర్వాత అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏందనేది ఒక అపవాదు కూడా ఉన్నది, దానికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మరి ఎందుకు ప్రమాదాలు జరిగినప్పుడే కార్మిక నాయకులు బయటకు వస్తారు, ముందే వీళ్ళు ప్రమాదాల నివారణకు నియంత్రణకు ఏమి మాట్లాడరా యాజమాన్యాలతో? అన్న చాలా మంచి ప్రశ్న. దీన్ని నేను ఇంకోవాలి విమర్శించడమో లేకుంటే నన్ను నేను విమర్శించుకోవటమో కాదు, కానీ యాక్చువల్గా మేము కార్మిక సంక్షేమ సంఘం అనేది 2007 నుంచి స్వచ్ఛంద సంస్థ. మీ ఒక సంఘం అంటే నా గురించి కూడా చెప్పాలి, మాది ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. మేము ఒక సామాజిక కార్యక్రమంలో భాగంగానే కార్మిక రంగాన్ని ఎన్నుకున్నాం. ప్రతిసారి కూడా మాకు చేతనైన కాడికి మేము పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం. మీరు అడిగిన క్వశ్చన్లో ప్రమాదం జరిగింది, ముందు రోజు పోయినాం, మొత్తుకున్నాం, ప్రెస్ వాళ్ళకి స్టేట్మెంట్లు ఇచ్చినాం, తెల్లారు ఎవరు కనిపించారు, నిజమే. కానీ ఈ స్థాయిలో అందరూ లేకపోవచ్చు, అన్ని సంఘాలు ఆ స్థాయిలో లేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే లైవ్లో ఉండడం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకుంటే ఒక జాతీయ పార్టీకో లేకుంటే ఇంకో పార్టీకో అనుబంధంగా ఉన్న సంఘాలు కొన్ని ఉండొచ్చు, ప్రజా సంఘాలు. కానీ మా వరకు అయితే మాత్రం ఏదన్నా ప్రమాదం జరిగినా జరగకపోయినా ఏదో రూపేణా ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం, అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. ఏం చేసినా ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇందాక మీకు చెప్పినట్టుగా 12 సంవత్సరాల క్రితం జరిగిన స్టెమ్ కోర్లో కూడా అనేక రకాల బెదిరింపులు వచ్చినాయి మాకు. ఆ రోజున్న ప్రభుత్వం నుంచి కావచ్చు, ఆ నాయకుల నుంచి కావచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి కావచ్చు, అయినా కొట్లాడి ఆ పరిశ్రమ క్లోజ్ కావడానికి, ఆడ న్యాయం జరగడానికి కారకులు ఆ రోజు ఉన్నటువంటి మా సంస్థని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతామంటే పనిచేస్తున్నాం కాబట్టి. ఈరోజు ఆ ప్రమాదం జరిగింది, సరే అది ముందు రోజు మనం పోయినాం మాట్లాడినాం, ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు అంటే సరే మిగతా వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళ ఇష్టం. మీడియా అంటే అది ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి అన్ని సంఘాలు చేసుకోవాల్సిందే, చేసుకోవాలి, ముడిపెట్టలేము. కాబట్టి
కార్మిక రంగం కార్మికులు జరుగుతున్నటువంటి నష్టాల లేకుంటే కార్మిక చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వ లోపాలు అన్న దాని మీద మీరు అన్నట్టు తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను బలంగా నమ్ముతా ఏ పార్టీ ఏ ఆర్గనైజేషను ఎవరు ఎక్కడ ఉన్నా సమస్య పైన ఐక్య పోరాటాలకు సిద్ధంగా నేను చెప్తా నేను అమలు చేస్తా. కానీ మిగతా ఆర్గనైజేషన్స్ అట్లా అమలు చేసిన దాఖలు అయితే నాకు తెలియదు. అయితే కార్మికులకు న్యాయం అనేది వాళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయడం కాదు, వాళ్ళు బతికుండగానే కార్మిక వర్గానికి న్యాయం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, అంటే అదే కనీస వేతనాలు కానీ వాళ్ళ భద్రత కానీ చెప్తున్నా. ప్రమాదం జరిగింది, ప్రమాదం మీద మాట్లాడుతూ ఉన్నాం, నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని మాట్లాడుతున్నాం. లేకుంటే అంతర్రాష్ట్ర కార్మికులు, వలస కార్మికులు చట్టాలు అమలు చేయాలి, వాళ్ళు చనిపోతే పట్టించుకోరు అనేది మాట్లాడుతున్నాం. కానీ అసలు సమస్య ఎక్కడ ఉంది అంటే పరిశ్రమ నడిపే సందర్భంలో 100 మంది కార్మికులు ఉంటే 10 మందికే వాళ్ళు అఫీషియల్గా రికార్డు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తావు. 10 15 లేకుంటే పర్సంటేజ్లో చూసుకుంటే 10-20% రికార్డెడ్గా చూపిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్లో లేబర్ కింద చూపిస్తారు. కాంట్రాక్టర్ ఎవడో ఉంటాడో వాళ్ళు జీతాలు ఇస్తాడు ఇయ్యాడు అది వేరే విషయం. మేమేమంటామంటే పారిశ్రామిక అంటే లేబర్ చట్టాల ప్రకారం కావచ్చు, లేకుంటే రకరకాల చట్టాలు ఉన్నాయి మనకు, చట్టాల ప్రకారంగా బయట కార్మికులకు అంతర్రాష్ట్ర చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి, మిగతా కార్మికులు అందరికీ కలిపి కనీస వేతనాలు అమలు చేయాలి. కాబట్టి ఇది ఎట్లా సాధ్యం అంటే దీన్ని ఎట్లా సరిచేయాలన్నప్పుడు, ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ అధికారులు పర్యవేక్షించాలి ఆ పరిశ్రమను, అంటే సరైన వేతనాలు ఇస్తూ ఉన్నారా, కార్మికులకు పిఎస్ఐ పిఎఫ్ కడతా ఉన్నారా, భద్రత ఉందా లేదా అనేది పర్యవేక్షించాలి. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ భద్రత గురించి పర్యవేక్షించాలి. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో వస్తుంది, వీళ్ళ అండర్లోనే వస్తుంది, వీళ్ళు పర్యవేక్షించాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంటు అంటే ఆడ కరెంట్లో పనిచేసేటటువంటి కార్మికులు స్కిల్లా కాదా అన్నది వీళ్ళు పర్యవేక్షించాలి. ఇవన్నీ ఎక్కడ జరగట్లేదు. అంటే ఈ నార్మల్గా ఈ మీరు చెప్పిన ఈ చెకప్స్ అన్నీ బేసిక్గా వాళ్ళు చేస్తుంటారా లేక లైట్ తీసుకున్నారా ఈ మధ్య కాలంలో? బేసిక్గా ఆ రూల్ ఉందా, చేయాలనే రూల్ ఉందా అని అనే ఇప్పుడు రూలు ఇప్పుడు చట్ట ప్రకారంగా పొమ్మంటున్నాం మేము. నేను ఏమంటున్నా అంటే చట్టం ఏం చెప్తుంది, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు ఉండాలని చెప్తుంది. ఉండాలి 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 అన్నప్పుడు ఉన్నాయా లేవా అనేది చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కదా, అధికారి మీద. అదే ఉంటది. నేనేమంటున్నా ఇప్పుడు 1 ఇయర్ పర్యవేక్షించాలి, పర్యవేక్షించాలి 6 నెలలకు 3 నెలలకు 100%. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అట్లా చెక్ చేసినప్పుడు అక్కడ ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయా, భద్రత లోపాలు ఉంటే వాళ్ళు సరిచేసే అవకాశం ఉంటాయి ఉంటుంది. అదే చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, అంటే ప్రమాదం జరిగినప్పుడు లేకుంటే ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పౌడర్, ఎలక్ట్రికల్ ఫైర్ జరిగితే ఏ పౌడర్ వాడాలి, మామూలు ఫైర్ జరిగితే ఏ పౌడర్ వాడాలి అనేది ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉంటాయి. సిలిండర్స్ మీద అధికారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సిలిండర్ పనిచేస్తే ఎక్స్పైరీ డేట్ అయితే సంతకం పెట్టి ఉంటుంది. చాలా పరిశ్రమలు చూడండి సిలిండర్లు ఉంటాయి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. అదే అనేది కంటిన్యూషన్ వీళ్ళు సిగ్నేచర్స్ కానీ లేకుంటే కొత్త వాటిని మార్చడం కానీ జరగదు. మరి ఇది ఎవరి లోపం? వాళ్ళ లోపమే కదా. ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైర్కి సంబంధించిన పైపులు కానీ అవి కానీ ఉంటాయి. దాన్ని రెగ్యులర్గా పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెక్ చేయాలి? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోవాలి కదా, దానికి ఒక సమయం ఉంటుంది కదా, 6 నెలలకో 3 నెలలకో దాని వాడి పీరియడ్. అదే ఆ పీరియడ్ ప్రకారం వీళ్ళు పర్యవేక్షిస్తే ఆ ప్రమాదం జరగదు. గతంలో వినాయక దాంట్లోనే ఏమో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పటికీ మీరు చాలా పరిశ్రమలు చూడండి సంప్స్ ఉంటాయి, వాటర్ సంప్స్. ఇప్పుడు స్పాంజరీల్లో కానీ ఫర్నెస్లో కానీ వాటర్ సంప్స్ ఉంటాయి, అంటే నీళ్లు నిల్వ చేయటానికి. వాటి చుట్టూ ఏడా గ్రిల్స్ ఉండవు. అందులో పాటు చనిపోయిన సందర్భాలు కొత్తలో చూసినాం, ఆనంద్ ఇస్పాతులో చూసినాం. వాడు డ్యూటీ దిగేటప్పుడు నీళ్ళ కోసం వంగి అందులో పడితే కింద స్లడ్జ్ ఉంటుంది, అంటే ఏంటి బురద, అందులో కూరిపోయి చనిపోయిన పరిస్థితి చూసినాం. ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? నిర్లక్ష్యం. దానికి నిర్లక్ష్యం అంటే చుట్టూ రైలింగ్ లేదు, అవును, అందుకు ప్రమాదం జరిగింది. మరి ఎవరు ఎవరి ప్రాబ్లం అది? యజమాని అందా అధికారులు దాంట్లో ఎవరిదని చెప్తాం? మొదటగా పర్యవేక్షణ లేని అధికారులు అని చెప్తాం, రెండోది లాభాల కోసం చూస్తున్న యజమాని అని చెప్తాం. ఇప్పుడు యజమాని కరెక్ట్గా ఉండాలి అంటే అధికారులు పర్యవేక్షణ కరెక్ట్గా ఉండి వాళ్ళ పైన వీళ్ళు అజమాయిషి ఉండాలి కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో శాఖలోని అధికార యంత్రాంగం యాజమాన్యం ఇచ్చే తాయిలాలకు లొంగటం వల్లనే ఇది జరుగుతుంది. మరి మీరు అధికారులని ప్రశ్నించడం కానీ లీగల్గా చేస్తున్నామంటారు, చట్ట ప్రకారం ఏముంటా చేస్తున్నామంటారు. ఇప్పుడు జరిగింది ప్రమాదం ఏంటంటే చట్ట ప్రకారంగా పంచనామా చేసినాం యాక్షన్ తీసుకుంటాం అంటారు. ఎంత దారుణం అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ
ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఎఫ్ఐఆర్లో ఐదుగురు కార్మికులు చనిపోయినప్పుడు జనరల్గా బయట ఎక్కడైనా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళ కన్నా ఎక్కువ చనిపోతే ఏం సెక్షన్ పెడతారు? 304A/2 అంతే కదా. మరి ఇక్కడ అది 2 ఎందుకు పెట్టలేదు? ఐదుగురు చనిపోతే కూడా 304A/A పెట్టిండు అంటే ఏంటి? బెయిలబుల్ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు బై 2 పెడితే నాన్ బెయిలబుల్, పార్ట్ 2 అంటారు దాన్ని, పార్ట్ 2 పెడితే నాన్ బెయిలబుల్ కదా. ఐదుగురు చనిపోతే అంత ఘోరంగా యజమాని పైన పార్ట్ 2 ఎందుకు పెట్టలే చెప్పండి? ఎందుకు పెట్టలేదు అంటే యజమాన్యానికి వెసులుబాటు కల్పించినట్టే కదా అధికారులు. అది ఏ అధికారి అయినా, ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు, మరి యజమాన్యాన్ని వెనకేసుకో రావడం వల్ల మరి సమాజంలో ఏం మెసేజ్ పోతా ఉంది? ఇది క్లియర్. అది ఇప్పుడు దీంట్లో నేను ఆ రోజు కూడా చెప్పాను, అత్యాచారం కింద యజమాని మీద కేసు చేయండి, ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. కానీ మనము ముందు ముందే పంచనామాలు చేసేసి ఎంక్వైరీలు చేసేసి వాడి మీద నామినల్ కేసులు పెడతామంటే ఇంకా యజమానికి మిగతా వాడికి ఏం భయం ఉంటుంది? ఏముండదు కదా. టచ్ రోడ్ వస్తూనే ఉంటుంది, నడిచేది నడుస్తూనే ఉంటుంది, లాభాలు వచ్చాయి వస్తూనే ఉంటాయి. వీడు ఇంకా అది ఒక నిత్య పరిస్థితి. ఇప్పుడు షాజనగర్ పరిస్థితి అట్లా అయిపోయింది. రెగ్యులర్ ప్రమాదాలే కదా, సంవత్సరంలో కనీసం 3-4 ప్రమాదాలు చూస్తా ఉన్నాం. ఏదో పరిశ్రమలో, ఏదో పరిశ్రమలో జరుగుతూనే ఉంది. నిన్న కాక మొన్న బ్లెండ్ కలర్స్ అక్కడే దాని ఆపోజిట్లా, ఇప్పుడు ఏదైతే సౌత్ గ్లాస్ ఉందో రోడ్ అవతల అది ఉంటుంది, రోడ్ అవతల బ్లెండ్ కలర్స్ ఉంటుంది. మరి అక్కడ కూడా బ్యాక్ ఫిల్టర్ వేలి ప్రమాదం జరిగింది రీసెంట్లీ కదా, దరిదాపు సంవత్సరం కూడా కాలేదు. అక్కడే ఒక దగ్గరే, అదే రోడ్డుకి అదే అటు, రోడ్డుకి ఇటు. మరి మనం దాని నుంచి ఏం నేర్చుకున్నాం? కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఏంటి, దాన్ని ఎట్లా నిరోధించాలంటే అది అధికారుల చేతిలో ఉంటుంది, యాజమాన్యం చేతిలో ఉంటుంది. మీరేం డిమాండ్ చేస్తారు ఫైనల్గా? ఇప్పుడు సౌత్ గ్లాస్ కోసం అని కాదు, ఓవరాల్గా కార్మిక వర్గానికి సంక్షేమం కోసం అన్న క్లియరు. మా సంక్షేమ సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక సామాజిక కార్యక్రమాలే చేస్తూ ఉన్నాం, కార్మికుల పక్షాన్ని నిలబడతా ఉన్నాం. షాజనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్లో కార్మికులకు న్యాయం జరగాలంటే ముందుగా అంతర్రాష్ట్ర కార్మికుల చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు కనీస వేతనాలు, ఈఎస్ఐ పిఎఫ్, కనీస సౌకర్యాలు, ఈ 5 అంశాలు కనుక పరిశ్రమ యాజమాన్యం కరెక్ట్గా అమలు చేయగలిగితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి తోడు భద్రత గురించి పరిశ్రమల శాఖ నిత్యం పర్యవేక్షించాలి, ప్లస్ ఈ 5 అంశాలపైన చట్టాలు అమలు చేస్తున్నారా లేదన్నపైన లేబర్ శాఖ కూడా పర్యవేక్షణ ఉండాలి. లేనప్పుడు పరిశ్రమలో 100 మంది పనిచేస్తే 10-15-20 మందికే రికార్డు చూపించే పరిస్థితి, మిగతా వాళ్ళంతా కూడా 0 అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అట్లా కాకుండా మస్టర్లు కంపల్సరీ ఫాలో చేయాలి, అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలైన రోజున వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ అమలు కావాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా మిగతా టైంలో కూడా మీరు మీ సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి కార్మికుల హక్కులను కాపాడతారని నేనైతే ఆశిస్తున్నాను. తప్పకుండా 100 రూపాయలు మా పని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా కార్మిక సంక్షేమ సంఘం నాయకుడు వినపక ప్రభాకర్ గారితో జరిగినటువంటి సంభాషణ. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కార్మిక నాయకులు మాట్లాడతారు, లేకంటే అధికారులు వాళ్ళు స్పందిస్తారని చెప్తున్నారు. కాకపోతే పరిశ్రమల యాజమాన్యాలు అధికారుల పర్యవేక్షణ లోపాలు ఎప్పుడైతే వాటిని అధిగమించగలుగుతామో అప్పుడే కార్మికుల జీవితాలకు ఒక భరోసా ఉంటుంది, వాళ్ళ భద్రతకు భరోసా కలుగుతుంది అని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ.